మరొకసారి రచ్చకెక్కిన కళ్యాణ దుర్గం టీడీపీ నాయకుల క్లస్టర్ సమావేశం, గాల్లోకి లేచిన చీర్లు, మండల కమిటీలు ఎంపిక చేసేందుకు అనంతపురం పట్టణంలో ఎంఐఆర్ ఫంక్షన్ హాల్లో నేడు కళ్యాణ దుర్గం పట్టణంలోని రెండు టీడీపీ వర్గాలు, ఉమామహేశ్వర నాయుడు వర్గం, ఉన్న మన్మంతర చౌదరి వర్గం అక్కడ సమావేశమయ్యారు. అధిష్టానం పంపిన నాయకుల ముందరే వారు ఘర్షణ పడి చీరలు పైకెత్తుకునే పరిస్థితి అక్కడ తలెత్తింది. కళ్యాణ దుర్గం టీడీపీ మండల కన్వీనర్ ఎంపికలో తారాస్థాయికి వర్గపోరు చేరింది. అనంతపురంలో కళ్యాణ దుర్గం టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండల కన్వీనర్ల ఎంపిక సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు, కళ్యాణ దుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి, తనయుడు మారుతి చౌదరి తదితరులు సమావేశానికి హాజరయ్యారు. మండల కన్వీనర్ల ఎంపిక సందర్భంగా మండలాల వారీగా అభిప్రాయ సేకరణ అక్కడ జరుగుతోంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరావు చౌదరి వర్గీయులు, మాదినేని ఉమామహేశ్వర నాయుడు వర్గీయుల మధ్య తోపుట్లాట జరిగింది. ఈ ఘటన కాస్త ఘర్షణకు దారితీసింది. మాదినేని ఉమామహేశ్వర నాయుడు వర్గీయులపై ఉన్న హనుమంతరావు చౌదరి వర్గీయులు కుర్చీలతో ఒకరికొకరు పరస్పరం మిందకు తోసుకునే వరకు అక్కడ ఘటన వెళ్ళింది. దీంతో ఉమామహేశ్వర నాయుడు వర్గీయులు సమావేశం బహిష్కరించి బయటకు వెళ్ళిపోయారు. అధిష్టానం పంపిన నాయకుల ముందే టీడీపీ నాయకులు అక్కడ ఘర్షణ పడ్డారు. కుర్చీలు ఎత్తుకొని కొట్టుకునేందుకు కూడా రెండు వర్గాల నాయకులు అక్కడ సిద్ధమయ్యారు. కుందుర్పి కళ్యాణ దుర్గం మున్సిపల్ కమిటీలో రగడ అక్కడ చోటు చేసుకుంది. అధిష్టానం పెద్దలు ఎంత సర్ది చెప్పినప్పటికీ తెలుగు తమ్ములు అక్కడ వెనక్కి తగ్గలేదు. అర్హత లేని వాళ్ళను కూడా నాయకులు అక్కడ నుంచి బయటకు పంపారు. ఏమి జరుగుతుందో అన్న టెన్షన్ ఇప్పుడు కళ్యాణ దుర్గం టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా మీ మొబైల్లో కళ్యాణదుర్గ సమాచార్ బుల్లెట్ న్యూస్ రావాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? యూట్యూబ్ లోకి వెళ్ళి కళ్యాణదుర్గ సమాచార్ బుల్లెట్ న్యూస్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వార్తను చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి.